మనం ఏదైనా పని చేయాలంటే దాని యొక్క ఉపయోగం ఏందో తెలిసినప్పుడు దాని గురించి బాగా ట్రై చేస్తాం. ఇప్పుడు నాకు ఒక వస్తువు కావాలనుంది, దాని యొక్క ఉపయోగం తెలిసినప్పుడు అది కావాలని ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆతృత. కానీ ఒకవేళ దాని ఉపయోగమే నాకు తెలియలేదు అనుకో, ఆ వస్తువు అవసరం ఉన్నా మనకు అంత మంచి ఉపయోగం ఉందని తెలియకపోతే ఆ వస్తువు అక్కడ మనం ఉన్నా తీసుకోలేం. అలాంటిదే సీటెట్ కూడా. ఇప్పుడు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దీనివల్ల ఉపయోగాలు తెలియకపోతే చాలామంది అప్లై కూడా చేసుకోరు. దీనివల్ల ఉపయోగాలు తెలిసినట్టయితే మీరే కావాలని అప్లై చేస్తారు, దీంట్లో మంచి స్కోర్ చేయాలని పరితపిస్తూ చదువుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ సీటెట్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సీటెట్ యొక్క యూజెస్ ఏంటి? అసలు మనం టెట్ అనేది రాస్తాం. టెట్ అనేది మనం డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ, మనం అర్హత సాధిస్తున్నాం. మనం డిఎస్సి కానీ టీఆర్టీ కానీ మనం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారు. మనం మన దగ్గర అయితే డిఎస్సి టీఆర్టీ అని పిలవడం మనకు తెలుసు. కాబట్టి మన స్టేట్లో ఈ డిఎస్సి రాయడానికి అర్హత సాధించాలంటే టెట్లో క్వాలిఫై అయి ఉండాలి, అవునా కదా? అయితే ఈ సీటెట్ ఎందుకు కండక్ట్ చేస్తారు మరి అని అంటే, మన దగ్గర స్టేట్లో డిఎస్సి ఏ విధంగా అయితే ఉందో మన సెంట్రల్ గవర్నమెంట్ నడిపేటువంటి కొన్ని పాఠశాలలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నవోదయ కానీ, నవోదయ తర్వాత కేవిఎస్ కేంద్రీయ విద్యాలయాలు కానీ, నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ అని ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్కూల్స్, రైల్వే స్కూల్స్ ఇలా నడుపుతూ ఉంటాయి. సో ఆ అన్ని పరీక్షలకు కూడా మనకి ఏది అవసరం, కామన్గా ఉండేటువంటిది సీటెట్ అనేది అవసరపడుతుంది. ఈ యొక్క డిఎస్సీలు పడ్డప్పుడు, ఈ నవోదయ డిఎస్సి పడ్డప్పుడు కానీ, కేవిడిఎస్సి పడ్డప్పుడు కానీ, ఇంకా సైనిక్ స్కూల్లో ఇతర పోస్టులు పడ్డప్పుడు కానీ మనకి ఏది అడుగుతారంటే, సార్ నేను స్టేట్ టెట్లో క్వాలిఫై అయ్యున్నానంటే అప్పుడు తీసుకోరు మిమ్మల్ని, ఖచ్చితంగా సీటెట్ అనేది అడగడం జరుగుతుంది. మరి సార్ ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి అని అంటే, ఈ సీటెట్ రాయడం వల్ల మనం ఏ స్టేట్లో అయినా నాన్ లోకల్ పోస్టుల కింద అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఏ స్టేట్లో అయినా మనం డిఎస్సి అనేది రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఢిల్లీ పబ్లిక్ హై స్కూళ్ళలో చాలామంది జాబులు చేస్తుంటారు ఇతర స్టేట్కి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఎందుకు అని అంటే అక్కడ సీటెట్ అర్హత సాధించి అక్కడ ఉండేటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే అక్కడ సెలెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకు స్టేట్ టెట్ ఉంటే అక్కడ పోయి ఎగ్జామ్ రాయొచ్చా అంటే అలా రాయరాదు. సీటెట్ ఉంటే మాత్రమే మనం అక్కడికి పోయి ఎగ్జామ్ రాసేందుకు అవకాశం దొరుకుతుంది.